గుడ్ మార్నింగ్ ఫోర్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ముందుగా టీవీ ఫైవ్ ప్రేక్షకులందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు. ఇవాళ అష్టమి, అలాగే రేపు నవమి, ఎల్లుండి విజయదశమి. సో మూడు పర్వదినాల శుభాకాంక్షలు అందరికీ. ఈ విజయదశమి మన జీవితాల్లో ఈ సంవత్సరం ప్రత్యేకించి ఏర్పరిచిన చీకట్లను పారదోలాలని, అందరం మళ్ళీ శాంతియుతంగా సౌభాగ్యవంతంగా సుఖంగా ఆరోగ్యంగా ఆనందంగా మన జీవితాలు కొనసాగాలని కోరుకుంటుంది టీవీ ఫైవ్ అందరికీ. దుర్గాష్టమి, నవమి, విజయదశమి శుభాకాంక్షలు. మార్కెట్స్ విషయానికి వస్తే ఈసారి దసరా సంబరాలు ముందుగానే వచ్చేసాయి మనకు. ఆఫ్ కోర్స్ మార్కెట్స్లోకి బయట అంతగా మనకు సంబరాలు కనపడటం లేదు, ఎందుకంటే కోవిడ్ ప్రధాన కారణం. అదర్వైజ్ ఈ పాటికి హైదరాబాద్ మాకు దాదాపుగా ఖాళీ అయినట్లుగా కనిపించేది, ఎందుకంటే పెద్ద పండుగ తెలంగాణ, ఎస్పెషల్లీ తెలంగాణ వాసులందరూ వాళ్ళ వాళ్ళ స్వస్థలాలకు స్వగ్రామాలకు వెళ్ళిపోయేవాళ్ళు. బట్ ఈసారి అంతగా కళ కనపడటం లేదు. ఆల్రెడీ దిగువ తరగతి వాళ్ళకి చాలామంది ఇక్కడ నుంచి వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు మైగ్రేట్ అయిపోయారు, రివర్స్ మైగ్రేషన్ జరిగింది. అండ్ ఉన్నవాళ్ళు పెద్దగా వెళ్ళి పండుగ చేసుకునేంత ఉత్సాహం, ఆ ఎక్సైట్మెంట్ కనపట్టలేదు. మార్కెట్స్లో మాత్రం ముందుగానే వచ్చేసింది దసరా. ఇప్పుడు కొద్దిగా లాస్ట్ ఫ్యూ డేస్గా మనకు ఒక అస్పష్టత గోచరిస్తుంది మార్కెట్స్లో, ఎందుకంటే ముఖ్యంగా యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్, దాని ప్రభావం అనేది మార్కెట్స్ మీద. ఎందుకంటే అక్కడ ఓవైపు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్, మరోవైపు స్టిమ్యులస్ ప్యాకేజ్, అండ్ మనం అనుకుంటున్నట్లుగా ఈ టైం టేబుల్ ఫర్ వ్యాక్సిన్, అది దాని మీద ఇంకా ఎటువంటి స్పష్టత రావడం లేదు. సో ప్రస్తుతానికి యుఎస్ ఎలక్షన్స్ అండ్ ఫిస్కల్ స్టిమ్యులస్ ఈ రెండు ప్యారలల్గా మార్కెట్స్ మీద ఒకరోజు నెగిటివ్ ఇంపాక్ట్, మరొక రోజు పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఈ ప్రభావం మనకు ఇవాల్టి ఏషియన్ మార్కెట్స్ మీద అయితే కొద్దిగా స్వల్పంగా పాజిటివ్ కనిపిస్తున్నాయి. మార్కెట్స్లో ఒక స్వల్ప పాజిటివ్ ఓపెనింగ్ ఎస్జెక్స్ నిఫ్టీ ఇండికేట్ చేస్తుంది 11,922 దగ్గర. సో డాలర్ వీక్గా ఉంది. మనకు లాస్ట్ ఫ్యూ డేస్గా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇండియన్ మార్కెట్స్లో, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఎమర్జింగ్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రధాన కారణం డాలర్ వీక్గా ఉండడం. దీన్నే డాలర్ క్యారీ ట్రేడ్ అంటారు. సో ఆ డాలర్ క్యారీ ట్రేడ్ ప్రభావం అనేది మనకు ఇండియన్ మార్కెట్స్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఫోర్ డేస్లో మనకు 6,470 crores ఇండియన్ మార్కెట్స్లోకి ఫారిన్ మనీ వచ్చింది. నిన్న కూడా 1,118 crores వర్త్ స్టాక్స్ను ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొనుగోలు చేశారు. సో దాని ప్రభావం కొన్ని కొన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ మీద, ప్రత్యేకించి ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్ ఈ రంగాలకు చెందిన లార్జ్ క్యాప్స్ మీద మనకు స్పష్టంగా కనిపించింది. నిన్న కూడా మనకు కొన్ని స్టాక్స్, లార్జ్ క్యాప్ స్టాక్స్లో బయింగ్ అనేది మనం స్పష్టంగా చూసాం. సో అదర్వైజ్ ఎఫ్ఐఐ బయింగ్ కొనసాగడం అనేది మంచిది, మంచి పరిణామం మార్కెట్స్కి. అండ్ డాలర్ వీక్గా ఉన్న రోజులు ఆ ట్రేడ్ కొనసాగుతుంది. ఎర్నింగ్స్ సీజన్ కొనసాగుతోంది. ఎర్నింగ్స్ సీజన్ ఇప్పటిదాకా సంతృప్తికరంగా వచ్చిందని చెప్పుకోవాలి. నిన్న కూడా మనం చూసాం అంబుజా సిమెంట్స్ కావచ్చు, ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్, కోఫోర్జ్, ఎంఫసిస్, అండ్ భారతీయ ఇన్ఫ్రాటెల్, ఏషియన్ పెయింట్స్, ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం చూసాం. ఆఫ్ కోర్స్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఫైనాన్షియల్స్ సంబంధించి ఎల్ఎన్టీ ఫైనాన్స్ కావచ్చు, ఎస్బీ కార్డ్స్ కావచ్చు, హెచ్డిఎఫ్సి ఏఎంసీ, ఇవన్నీ వీక్ రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి, కలవరపరిచే రిజల్ట్స్ అన్నమాట. సో బ్యాంక్స్, ఎన్బిఎఫ్సీల మీద మార్కెట్స్కు నమ్మిక కుదిరేందుకు మరికొంత సమయం పడుతుంది. మేబీ మరొక క్వార్టర్ రిజల్ట్ కూడా మార్కెట్స్ అబ్జర్వ్ చేసి అప్పుడే అగ్రెసివ్గా ఈ రంగాలకు చెందిన స్టాక్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మిడ్ క్యాప్స్ మాత్రం కొద్దిగా పికప్ అవుతున్నాయి కంపేర్డ్ టు సే 15 డేస్ బ్యాక్. ఎందుకంటే ఈ వారంలో నిఫ్టీ మనకు 1.1% పెరిగితే మిడ్ క్యాప్స్ 2.3% పెరిగాయి. అండ్ మంత్లో చూస్తే, అంటే అక్టోబర్ నెలలో చూస్తే 5.8% నిఫ్టీ పెరిగితే మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.1% మాత్రం పెరిగింది. కాబట్టి ఇంకా క్యాచప్ యాక్ట్ అనేది ఇంకా అవసరం ఉంది. సో మిడ్ క్యాప్స్ ఈ మధ్యకాలంలో కొద్దిగా సెల్లింగ్, నిన్న కూడా మనం చూసాం ఫార్మా స్టాక్స్ ఒక నెగిటివ్ న్యూస్, చిన్న నెగిటివ్ న్యూస్ రాగానే అమ్మకాల వెలు అనేది మనం చూసాం. మళ్ళీ ఆఫ్ కోర్స్ మళ్ళీ లోవర్ లెవెల్ సార్ బయింగ్ కూడా వచ్చింది. సో ఎప్పుడైతే ఐటీ లేదా ఫార్మాలో సిగ్నిఫికెంట్ కరెక్షన్, సిగ్నిఫికెంట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగిందో అప్పుడు బయింగ్కి వెళ్ళడానికి మంచి సమయం. నిన్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ లాంటి కంపెనీస్ రుజువు చేశాయి. సైబర్ అటాక్ జరిగింది, వాళ్ళ సర్వర్స్ మీద డేటా బ్రీచ్ జరిగింది అనేది వార్త రాగానే మార్కెట్స్లో సెల్లింగ్ వచ్చింది. తర్వాత మళ్ళీ కవరింగ్ కూడా వచ్చింది. సో ఇట్లాంటి పరిస్థితి మనం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రతి డిక్లైన్లోనూ ఐటీ ఫార్మాలో బయింగ్కి వెళ్ళొచ్చు, క్వాలిటీ స్టాక్స్లో, నాట్ ఇన్ ఆల్ స్టాక్స్ అనేది మనం పదే పదే అనుకుంటున్న అంశమే. అండ్ నిఫ్టీ బహుశా ఆల్ టైమ్ హైని
దీపావళికి టచ్ చేస్తుంది లేకపోతే దీపావళి తర్వాత ఈ ఏడాది ఆఖరులోగా టచ్ చేస్తుందని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి మేబీ ఈ ఆల్ టైమ్ హై తర్వాత మళ్ళీ 13,000కి వెళుతుందా అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడే చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ కనిపిస్తున్నాయి మనకు. సో ఈ వాల్యుయేషన్స్ దగ్గర అగ్రెసివ్ బయింగ్ వస్తుందని మనం ఊహించలేం. కాబట్టి నిఫ్టీ పరంగా రాకపోయినా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో మాత్రం కొంత సిగ్నిఫికెంట్ అప్సైడ్ పొటెన్షియల్ కొన్ని స్టాక్స్లో కనిపిస్తుంది. అటువంటి స్టాక్స్ ఏవి అనేది రీసెర్చ్ చేసుకొని తప్పకుండా బయింగ్కి వెళ్ళొచ్చు. అండ్ మనం చూసాం రిజల్ట్స్ తర్వాత ముందు పెరిగిన స్టాక్స్ అన్నీ తగ్గుతున్నాయి. అంటే ఇప్పుడు ఐటీలో మనం చాలా స్టాక్స్ గమనించాం, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్ ఇలాంటి కంపెనీస్ అని తగ్గాయి, విప్రో ఇలాంటి కంపెనీస్, అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, అలాగే ఏసీసీ, అల్ట్రాటెక్, ఈవెన్ ఏషియన్ పెయింట్స్ చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ ఇచ్చినా కూడా ముందే లైఫ్ టైమ్ హైస్ని టచ్ చేశాయి స్టాక్స్ అని. కాబట్టి మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత సెల్లింగ్ రావడం అనేది పెద్దగా ఆశ్చర్యమేం లేదు. చాలామంది మనకు మెయిల్స్ పంపిస్తున్నారు, ఏమండి ఫలానా షేర్ రిజల్ట్ బాగుంది కదా ఎందుకు తగ్గుతోంది అని. అంత ముందే పెరిగాయి కాబట్టి ఇక్కడ తగ్గడంలో పెద్దగా మనం కలవరపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్కి ఎటువంటి రిజల్ట్ వస్తుంది అన్న అంశాన్ని మార్కెట్స్ గమనిస్తూ ట్రేడ్ అవుతాయి. కాబట్టి ప్రత్యేకించి ఇటువంటి కరెక్షన్స్, రిజల్ట్ తర్వాత వచ్చే కరెక్షన్స్ పట్ల కలవరం అవసరం లేదనేది మనం అనుకునే అంశం. ఇక ఎనలిస్ట్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో విజయ దుర్గాష్టమి శుభాకాంక్షలు. ఏమిటి, ఎలా ఉంది మీకు దసరా దీపావళి సమయంలో మార్కెట్స్ పరిస్థితి ఎలా కనిపిస్తుంది? మన వ్యూవర్స్ అందరికి కూడా శుభాకాంక్షలు అండి, పండుగ శుభాకాంక్షలు. మార్కెట్స్ మాత్రం పాజిటివ్ గానే కనిపిస్తున్నాయండి. నాకైతే పెద్దగా నెగిటివ్ ధోరణికి మార్కెట్ షిఫ్ట్ అవుతాయి అని అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే క్లియర్లీ మార్కెట్ కి తిరిగి మొమెంటం వస్తుంది. బట్ ఏంటంటే కాస్త ఆచి తూచి అడుగులేస్తుంది మార్కెట్ ఇప్పుడు. ఎందుకంటే రీసెంట్లీ వొలటిలిటీ పెరగటం చూసాం, మళ్ళా అది ఎందుకంటే యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ముందుంది. ఇప్పుడు నిన్న ఒబామా లాంటి గారు అగ్రెసివ్ స్పీచ్ ఇవ్వటం తోటి మోర్ అండ్ మోర్ క్లోజ్ ఎలక్షన్ అవ్వచ్చు అక్కడ అని చెప్పేసి అని ఏదైతే ఫీడ్బ్యాక్ వస్తుందో దాంతో టిల్ డెఫినెట్లీ ఒక కాంక్రీట్ రిజల్ట్ యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ నుంచి వచ్చే వరకు గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఈ స్మాల్ స్వింగ్స్ తోటి మూవ్ అవుతూ ఉంటాయి. అయితే కమోడిటీస్ వరకు వస్తే కనుక గ్లోబల్లీ ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే రష్యా తన క్రూడ్ ప్రొడక్షన్ అండ్ హోల్డ్ పెడుతున్నాం అని చెప్పారు. దాంతో డెఫినెట్లీ క్రూడ్ ఆయిల్ కొంచెం స్టేబుల్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. $40 అండ్ అబౌవ్ అనమాట బ్యారెల్. కాబట్టి మేబీ ఆయిల్ స్టాక్స్ అనమాట గ్లోబల్లీ కొంచెం స్టెబిలిటీకి రావచ్చు అని అనుకుంటున్నాం. మన దగ్గరకు వచ్చేపాటికి యాజ్ యూజువల్ సెక్టర్ రొటేషన్ క్లియర్ గా కనిపిస్తుంది. నిన్న టైర్ స్టాక్స్ కూడా అనమాట తెర మీదకి రావటం చూస్తాం. ఇన్ఫాక్ట్ టైర్ స్టాక్ చార్ట్స్ కూడా చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి అనమాట. కాబట్టి ఒక లార్జ్ మూవ్ టైర్ స్టాక్స్ లో వచ్చే పాసిబిలిటీని కూడా మనం రూల్ అవుట్ చేయలేము. ఎందుకంటే రీసెంట్లీ చైనీస్ ఇంపోర్ట్స్ పైన డంపింగ్ డ్యూటీస్ ఇవన్నీ పెట్టడం వలన కూడా డొమెస్టిక్ డిమాండ్ లో ఈ కంపెనీస్ బాగుంది. చాలా కాస్ట్లీ స్టాక్ అయినా సరే ఎంఆర్ఎఫ్ లాంటి స్టాక్ అనమాట వెరీ ఇంట్రెస్టింగ్ పొజిషన్ లో ఉంది. 62,000 అండ్ అబోవ్ కనుక ఎంఆర్ఎఫ్ క్లోజ్ అయితే కనుక అనూహ్యంగా ఒక 10-12,000 రూపాయలు కూడా రిటర్న్స్ ఇచ్చే పాసిబిలిటీ క్లియర్లీ కనిపిస్తుంది స్టాక్ అనమాట. అదర్వైజ్ మనం లార్జ్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారు అనేది మార్కెట్ లో రెగ్యులర్ గా అబ్జర్వ్ చేయమని చెప్తాం. అదేవిధంగా ఒక న్యూస్ పేపర్ రిపోర్ట్ ప్రకారం చూస్తే రాకేష్ జున్జన్వాలా గారు అనమాట గత క్వార్టర్ లో చూస్తే ఆయన పొజిషన్ పోర్ట్ఫోలియో రీషఫుల్ చేసుకుంటే కనుక లూపిన్, జుబిలెంట్ లైఫ్ సైన్సెస్, అగ్రోటెక్, ఎన్సీసీ, టాటా మోటార్స్ లో పొజిషన్స్ బాగా ఇంక్రీజ్ చేసుకున్నారు. ఇన్ఫాక్ట్ టాటా మోటార్స్ లో అయితే ఫ్రెష్ గా కొంటమే కాకుండా 1.26% స్టేక్ వరకు తీసుకోవటం మనం చూసాం. అదేవిధంగా టైటాను, ఎస్కార్ట్స్ లో పొజిషన్స్ తగ్గించుకున్నారు ఆయన. అంటే మేబీ ఫుల్లీ ప్రైజ్ అనుకున్నారో ఏమో మనకి తెలియదు, బట్ దిస్ ఇస్ హిస్ వ్యూ ఆన్ ది డిఫరెంట్ సెక్టార్స్ అండ్ స్టాక్స్ అనమాట. అయితే మన దగ్గర టెక్నికల్లీ చూస్తే కనుక నిఫ్టీ 12,000 హ్యూజ్ రెసిస్టెన్స్ చూస్తున్నాం. మొన్న కూడా అనమాట అక్కడే తచ్చట్లాడి డిక్లైన్ అవటం చూసాం. వొలటిలిటీ ఇంట్రాడే కూడా పెరుగుతుంది. కాబట్టి అగ్రెసివ్ బైంగ్ మాత్రం 12,050 పైన కపుల్ ఆఫ్ డేస్ క్లోజ్ అయితేనే చేయాలి. టిల్ దెన్ అనమాట జాగ్రత్తగా ఉండటం బెటర్ అని చెప్పేసి నేను క్లియర్ గా అడ్వైజ్ ఇస్తున్నాను. ఎందుకంటే రిజల్ట్స్ అని బట్టే పోర్ట్ఫోలియో రీషఫుల్ చేసుకుని సెలెక్టివ్ గా కొనుక్కుంటే గుడ్ థింగ్ అని చెప్పేసాను అంటాను. ఓకే అండి. సో కొద్దిసేపటి క్రితం అమెరికన్ అధ్యక్ష పదవి ఎన్నికలకు సంబంధించి ప్రెసిడెన్షియల్ డిబేట్ అక్కడ కొనసాగింది. సో ఇద్దరు అభ్యర్థులు తమ తమ వాదనలతో మీడియా సమక్షంలో ప్రజలను ఉద్దేశించి వాళ్ళిద్దరూ వాగ్వివాదానికి దిగడం జరిగింది. స్టాక్ మార్కెట్స్ క్రాష్ అవుతాయి నేను రాకపోతే, జో బైడెన్ కనుక అధ్యక్షుడు అయితే స్టాక్ మార్కెట్స్ క్రాష్ అవుతాయంటూ
డొనాల్డ్ ట్రంప్ చెప్పడం విన్నాం మనం. సో అక్కడ కూడా కొద్దిగా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు తప్ప మన వాళ్ళు మాట్లాడుకున్నట్లే పొలిటీషియన్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇద్దరు కూడా ఆరోపణలు సంధించుకోవడం మనందరం కాసేపటి క్రితం గమనించాం. చిన్న విరామం, విరామం తర్వాత బాలగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం. ఫోర్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ వాసంత్ గారు. సో ఏమిటి, మనం నార్మల్గా దసరాకి దీపావళికి కానుకలు ఇస్తూ ఉంటాం, అందరికీ ఒకరికొకళ్ళని ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాం. సో మనం ఇచ్చే కానుక ఆఫ్కోర్స్ ప్రేక్షకులకి, టీవీ ఫైవ్ ప్రేక్షకులకి మన రికమెండేషన్సే. సో దసరా సందర్భంగా ఎటువంటి ఒక స్టాక్ని రికమెండ్ చేయండి, ఒక కానుక ఇవ్వండి. ఒక్క స్టాక్ అంటే ఎనీవే అందరికి దేవి నవరాత్రులు అండ్ రాబోయే విజయదశమి అనుకోండి. ఈరోజు దుర్గాష్టమి, అమ్మవారి దీవెన అందరికి ఉండాలని, అందరు కూడా చక్కగా హెల్దీగా ఉండి వెల్దీ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నానండి. సో ఒక స్టాక్ అంటే ఇట్స్ అ వెరీ టఫ్ క్వశ్చన్ టు ఆన్సర్, బట్ జనరలీ అంటే వెరీ లాంగ్ టర్మ్ ఇన్ అంటే ఐ వుడ్ సే మేబీ ఇన్ఫోఎడ్జ్. సో ఇది పర్టికులర్లీ స్టాక్ ఏంటంటే ఇట్స్ ప్రాక్సీ ప్లే ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ బిజినెస్ ఇండియా. అది టెక్నాలజీ అనండి, ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీ అనండి, న్యూ స్టార్టప్స్ కానివ్వండి, వాళ్ళకు ఉన్న ఎగ్జిస్టింగ్ వర్టికల్స్ 99 ఏకర్స్ ప్లస్ నౌకరీ ఇటువంటివి అండ్ జీవన్ సాథి .com ఇటువంటి కంపెనీలు అండ్ జొమాటో అది వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ అయినా కానీ ఆల్ ద ఫోర్ కంపెనీస్ ఫోర్ వర్టికల్స్ ఆర్ కంపెనీస్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. వాళ్ళు అట్లా చాలా రకరకాల కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది అండ్ దే సిట్టింగ్ ఆన్ 3,000 crores క్యాష్. సో ఇటువంటి కంపెనీలు మనం వెరీ లాంగ్ టర్మ్ వ్యూ అంటే మనకి కన్సిస్టెంట్ కంపౌండర్స్ ఓవర్ ఫ్యూ ఇయర్స్ అని చెప్పొచ్చండి. ఇట్ క్యాన్ బి డికేడల్ ఆపర్చునిటీ మినిమం. సో అందుకని మీరు అడిగారు కాబట్టి చెప్పడం జరిగింది. ఒకటి గమనించండి, ఇందులో మనకి ఇంట్రెస్ట్ కూడా ఉంది నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ డెఫినెట్లీ ఇట్స్ వెరీ లాంగ్ కన్సిస్టెంట్ కంపౌండర్, ఇట్స్ గ్రేట్ కంపెనీ టు ఇన్వెస్ట్. గుడ్ గుడ్. సో ఇన్ఫోఎడ్జ్ స్టాక్ ని రికమెండ్ చేస్తున్నారు. మేబీ ప్రతి డిక్లైన్లోనూ కొనుక్కోవచ్చు, ఎస్ఐపి చేయొచ్చు 3,400 రూపాయలు. సో ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఒక 3,000-4,000 రూపాయలు ఏదైనా మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఒక ఇన్ఫోఎడ్జ్ షేర్ కొని వాళ్ళకి ఇచ్చేయండి. బాలగారి రికమెండేషన్ ప్రకారం మీరు కూడా కొనుక్కోండి, ఒక షేరు, 2 షేర్లు, 3 షేర్లు ఇలా కొనుక్కోవచ్చు అండి. అందరూ మనం ఏమి 100 షేర్లు కొనాల్సిన అవసరం ఏం లేదు. 30 రూపాయల షేర్లు అయితే ఒక 100 వస్తాయి కదా అనుకుంటారు చాలామంది, అది తప్పు ఆలోచన. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. ఏంటి, మీరు ఎటువంటి దసరా కానుక మన ప్రేక్షకులకు ఇస్తున్నారు? మేబీ ఒక పొజిషనల్ కాల్ ప్రాబ్లమ్. ఐ థింక్ ఫ్రంట్ లైన్ లో కొద్దిగా అట్రాక్టివ్ ఉందండి. ఐ థింక్ టెక్నాలజీ స్పేస్ లో టీసీఎస్ మంచి బయింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది ఈ స్టేజ్ లో. సో స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఇది 2,850-2,900 నుంచి ఇప్పుడు 2,600 దాకా రావటం చూసాం, 2671 ప్రిసైస్లీ ఉంది. సో టీసీఎస్ లో మనం చూస్తే కనుక 5th అక్టోబర్ రోజు ఒక గ్యాప్ ఫార్మేషన్ చూసాం మనం. సో 2529 అండ్ 2592, సో ఈ గ్యాప్ ఒక మేజర్ సపోర్ట్ గా ఉంటుంది. సో 2 ప్రైస్ పాయింట్స్ లో డెఫినెట్లీ టీసీఎస్ మనం పిక్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఆల్రెడీ 3,000 లో బై బ్యాక్ కూడా అనౌన్స్ చేశారు కాబట్టి మళ్ళా మార్కెట్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ ర్యాలీ వస్తే ఇది పైకి వెళ్ళే ఛాన్స్ డెఫినెట్ గా ఉంది. సో బిట్వీన్ 2600 అండ్ 2529 మధ్యలో 3 ప్రైస్ పాయింట్స్ లో టీసీఎస్ పిక్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ ర్యాలీలో ఇది 2820 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అలానే ఐ థింక్ జనరల్ గా మనం మార్కెట్ చూస్తే కనుక నిఫ్టీ ప్రాబ్లీ 11,711 దగ్గర మనకు ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో 11,700 నుంచి 12,100 రేంజ్ అనుకోవచ్చు. అండ్ సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ మనకు రేంజ్ చూస్తే కనుక 23,563 నుంచి 26,300 దాకా వెళ్ళే రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ ఈ స్టేజ్ లో ప్రాబ్లీ సిమెంట్ ప్యాక్ కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. సో ఆ కోలో ఐ థింక్ ఏసీసీ ఇస్ వన్ ఐడియా. నా ఉద్దేశంలో నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో ఇది 1740 దాకా టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కరెంట్లీ ఇట్స్ అరౌండ్ 1629. సో ఇమీడియట్లీ కొనుక్కుంటే డిప్స్ లోనే కొనమని చెప్తాను. మేబీ 1560-1550 మధ్యలో ఒక మేజర్ సపోర్ట్ ఉంది. డిప్స్ వచ్చినప్పుడు ఏసీసీ లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు అండ్ 1538 కింద స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి 1744 టార్గెట్ కోసం.
ఓకే అండి. సో శ్రీకర్ హైదరాబాద్ నుంచి, అలాగే అనూష ఎక్కడి నుంచో తెలీదు, మండపేట నుంచి వీళ్ళు అడుగుతున్నారు రిలయన్స్ ఆర్ రిలయన్స్ పార్ట్లీపేట్ షేర్స్ బాగా తగ్గున్న సమయం ఇది, ఇవి ఈ సమయంలో కొనుక్కోవడానికి అనుకూలంగా ఉన్నాయా? యా కుటుంబరావు చెప్పండి. రిలయన్స్ కొంచెం షార్ట్ టర్మ్ లో వీక్నెస్ కనిపిస్తోందండి, బట్ డెఫినెట్లీ పార్ట్లీపేట్ షేర్ అన్నమాట. వన్స్ మెయిన్ ఫ్రంట్ లైన్ రిలయన్స్ అనమాట బిలో 2000 వచ్చిన తర్వాత, ఎందుకంటే 2000 కట్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తోంది. ఇదే కనుక వాలటిలిటీ వీక్నెస్ మార్కెట్ లో కొంచెం కంటిన్యూ అయితే కనుక క్లోజర్ టు 1900 ఐ థింక్ మెయిన్ ఫ్రంట్ లైన్ రిలయన్స్ రీచ్ అయినప్పుడు పార్ట్లీపేట్ షేర్ కొంటాం అడ్వాంటేజ్. ఓకే అండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ రిలయన్స్, రిలయన్స్ పార్ట్లీపేట్ కొనమనేది కుటుంబరావు అడ్వైజ్. కాలర్ లైన్ ఉన్నారు. హలో. హలో, కృష్ణమూర్తి అండి హైదరాబాద్ నుంచి. అడగండి కృష్ణమూర్తి గారు. నేను ఇండియా బుక్స్ హౌసింగ్ ఫైనాన్స్ లో ప్రాఫిట్ బుక్ చేశాను 2000 ముందు. తర్వాత ఇప్పుడు ఎన్టీపీసీ పుట్ 80D 370 లో షార్ట్ చేశాను. తర్వాత ఐఓసీ పుట్ 60D 170 లో షార్ట్ చేశాను. సో ఇది కవర్ చేసి మన నెక్స్ట్ మంత్ షార్ట్ చేయడానికి చూస్తున్నాను అడ్వైజర్. ఎన్టీపీసీ అండ్ ఐఓసీ రాజేంద్ర గారు ఎటువంటి సలహా ఇస్తారు? యా ఐ థింక్ స్టాప్ లాస్ తోటి షుడ్ ట్రేడ్ అండి. మీరు పుట్ షార్ట్ చేశారు అంటే ఐ థింక్ మీరు లాంగ్ పొజిషన్ క్రియేట్ చేసినట్టు మార్కెట్స్ లో. సో దీనిలో ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ ఎంత పెరిగినా కూడా మీకు ఆ పుట్ ఆప్షన్ ప్రీమియం ఏదైతే ఉందో అదే మీ ప్రాఫిట్ ఉంటుంది. ఇన్ కేస్ తగ్గింది అంటే కనుక కొద్దిగా 78 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. అంటే బిలో 78 క్లోజ్ అయిన రోజు మీ పుట్ ఆప్షన్ ని కవర్ చేసుకోమని చెప్తాను. అలానే ఐఓసీ చూస్తే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా మీకు స్టాప్ లాస్ అనేది అరౌండ్ 71 కింద క్లోజింగ్ బేసిస్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఐఓసీ మనకి టార్గెట్ లెవెల్స్ చూస్తే కనుక 82 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. సో 78 దగ్గర కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 82 వస్తే కనుక మీ పుట్ ఆప్షన్ ఏదైతే షార్ట్ చేశారో అది కవర్ చేసుకోమని చెప్తానండి. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్, నా పేరు హర్నాథ్ అండి, విశాఖపట్నం నుంచి. అడగండి హర్నాథ్ గారు. సార్, ఇండియన్ హోమ్ పైప్ అండ్ ఐటీసీ ఈ రెండు కూడా నేను ఇండియన్ హోమ్ పైప్ 175 దగ్గర కొన్నాను సార్. ఇప్పుడు హోల్డ్ చేయాలా లేకపోతే? ఉంచమనే చెప్తానండి. ఐటీసీ ఇస్ మోర్ లైక్ ఎ ట్రేడబుల్ షేర్. అంటే ఈ రోజుల్లో మనకి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లాస్ట్ 2-3 ఇయర్స్ లో పర్ఫామ్ చేసి కొద్దిగా నిస్తేజంగా ఉన్నాయి. బట్ ఐటీసీ హాజ్ నాట్ బీన్ ఎ గుడ్ పర్ఫార్మర్, ఎందుకంటే వాళ్ళకి క్యాపిటల్ అలొకేషన్ అంత బాగా చేయదు. సో ఇన్ మై ఒపీనియన్ ఐటీసీ లో మాత్రం ఇఫ్ హీ గెట్స్ హిస్ ప్రైస్ హీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ స్టాక్. రైట్. భారత్ ఫోర్జ్ గురించి అడుగుతున్నారు కర్ణ ప్రసాద్. భారత్ ఫోర్జ్ కరెంట్ ప్రైస్ లో కొనుక్కోవచ్చా? ఆయన 3 ఇయర్స్ హోల్డ్ చేస్తారట. కుటుంబరావు గారు, రీసెంట్లీ బాగా ర్యాలీ అయిన స్టాక్ అండి, కరెక్షన్స్ లో కొనొచ్చు. ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్లేయర్స్ ఇన్ ఫోర్జింగ్స్ గ్లోబల్లీ, నాట్ జస్ట్ ఇన్ ఇండియా అనమాట. అయితే అబ్రాడ్ ఎకానమీస్ ఓపెన్ అవుట్ అవుతున్న కొద్దికి యూరోప్ లోను అమెరికాలోను భారత్ ఫోర్జ్ కూడా బెనిఫిట్ అవుతుంది. ఎస్పెషల్లీ అక్కడ కార్ కంపెనీస్ కానీ అన్ని రివైవ్ అవుతా ఉంటాయి కనుక. లాంగ్ టర్మ్ 3 ఇయర్ వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ బై చేయమంటాను. కరెంట్ లెవెల్ కొంచెం ఎక్స్పెన్సివ్ గా అనిపిస్తుంది, వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్ టు బై. సాంబశివ ప్రసాద్, నాట్కో ఫార్మా 35% ప్రాఫిట్ లో ఉన్నారట, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. మీరు షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే దిస్ ఈజ్ ఎ డీసెంట్ ప్రాఫిట్ అండి. 35% ప్రాఫిట్ అనేది ఒక మంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. లేదు, ఇఫ్ యూ హ్యావ్ ఏ వ్యూ ఫర్ 2022 ఈజ్ గోయింగ్ టు బి ది ఇయర్ ఆఫ్ నాట్కో. బాలాగారు ఏంటి నాట్కో పై మీ వ్యూ ఏంటి? అంటే బేసికల్ ఆయనకున్న క్వాంటిటీని బట్టి ఉంటుందండి. మీరు అన్నట్టు 35% ఈజ్ నాట్ ఈవెన్ ఫర్ షార్ట్ టర్మ్, ఈవెన్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా ఐ థింక్ 35% వస్తే మాత్రం క్వాంటిటీ ఉంటే తప్పకుండా కొద్దిగా ప్రాఫిట్ మాత్రం బుక్ చేయాలి. ఓకే, ఐ వుడ్ సే అబౌట్ 15-20% ఆఫ్ ద క్వాంటిటీ. బట్ యా, లాంగ్ టర్మ్ లో ఆంకాలజీ స్పేస్ లో దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అండి. ఎస్పెషలీ ఇండియా బేస్డ్ ఫార్మాసిటికల్ ఫార్ములేషన్ కంపెనీస్ లో ఆంకాలజీ స్పేస్ లో పైనీర్ పొజిషన్ లో ఉన్నది నాట్కో ఫార్మా. సో లాంగ్ టర్మ్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ అండ్ వాళ్ళు కాంప్లెక్స్ మాలిక్యూల్ స్పేస్ లో ఉన్నారు, అన్లైక్ ఎనీ అదర్ స్మాల్ కంపెనీస్ విచ్ ఆర్ ఇన్ టు జెనరిక్ స్టేజ్. డెఫినెట్లీ లాంగ్ టర్మ్ ఇట్స్ హోల్డ్ అండి. క్వాంటిటీ ఎక్కువ ఉంటే కొద్దిగా ప్రాఫిట్ వచ్చింది. Yes, and they have few
బ్లాక్ బస్టర్స్ ఇన్ పైప్ లైన్, ఎప్పుడు అవి బయటకు వస్తాయి, ఎప్పటి నుంచి అవి రెవెన్యూ ఎక్రెషన్కి ఉపయోగపడతాయి అనేది ఇంకొంచెం టైం పడుతుంది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు సార్. మార్నింగ్ అండి. సార్, మహేంద్ర లైఫ్ స్పేస్ లో అది లాంగ్ టర్మ్ కే అది బై చేయమంటారు సార్, ఒకటి. తర్వాత అలంబిక్ ఫార్మా రిజల్ట్ బాగానే వచ్చినాయి, అది హోల్డ్ చేయమంటారు సార్. రిజల్ట్ ముందు పెరిగిన షేర్లు అయితే అలంబిక్ ఫార్మా లాంటివి రిజల్ట్ తర్వాత కొద్దిగా తగ్గుతున్నాయండి, అది గమనించండి మీరు. మహేంద్ర లైఫ్ స్పేస్ పరిస్థితి ఏంటి కుటుంబరావు గారు? డెఫినెట్లీ బై చేయమంటానండి. డిఫరెన్స్ లో రియాలిటీ స్పేస్ లో వన్ ఆఫ్ ద డీసెంట్ బెట్ అనమాట ఇది. ఎందుకంటే వీళ్ళు చెన్నైలో డెవలప్ చేసిన పార్క్ కానీ అన్ని కూడా చూస్తే కంపెనీకి లాంగ్ టర్మ్ వ్యూ అయితే బాగుంది. ప్లస్ టైమ్ షేర్ బిజినెస్ లో కూడా వీళ్ళు ఉన్నారనమాట, కాబట్టి డెఫినెట్లీ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ మహీంద్ర లైఫ్ అండి ఫర్ లాంగ్ టర్మ్. డోంట్ షార్ట్ టర్మ్ ఏదో 3 నెలలు 4 నెలలు ఎక్స్పెక్టేషన్స్ తోటి మాత్రం. ట్రూ. అండ్ ఎంఆర్ఎఫ్ గురించి అడుగుతున్నారు రాజేష్. ఎంఆర్ఎఫ్ లాంగ్ టర్మ్ కోసం ఇక్కడ కొనుక్కోవచ్చా? సో ఇందాక కుటుంబరావు గారు టైర్ స్పేస్ గురించి మాట్లాడటం జరిగింది. ఆల్ టైర్ స్టాక్స్ ఆర్ లుకింగ్ ఎక్సలెంట్ బెట్స్ అట్ దిస్ జంక్చర్. కుటుంబరావు గారు ఏంటి ఎంఆర్ఎఫ్ లాంగ్ టర్మ్ కోసం? ఎంఆర్ఎఫ్ పర్సనల్లీ నేను బుల్లిష్ ఉన్నానండి. వెరీ ఎక్స్పెన్సివ్ స్టాక్ అయినా సరే కూడా అనమాట కరెంట్ లెవెల్స్ నుంచి 20-30% రిటర్న్ ఇచ్చే పాసిబిలిటీ కనిపిస్తోంది. ఎందుకంటే మోర్ ఓవర్ మనం చూస్తే చార్ట్స్ వైజ్ కూడా చూస్తే, ఎందుకంటే నేను ఓన్లీ ఎంట్రీ పాయింట్ కోసం చార్ట్స్ చూస్తాను, బట్ డెఫినెట్లీ అబౌవ్ 60,000-62,000 వన్స్ దానిపైన స్టేబుల్ గా నిలబడింది కాబట్టి ఇంకొక 2 రోజులు ఇట్లా నిలబడితే వితౌట్ ఎనీ డౌట్ అప్ టు 80,000 వరకు వెళ్ళే స్కోప్ కనిపిస్తోంది విత్ ఇన్ 1 ఇయర్ లోపల అండి. ఓకే, లాస్ట్ మెయిల్ తీసుకుందాం. కళ్యాణ్ రాజ్, బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటి ట్రేడింగ్ కోసం, 5 పైసానా 0 ధానా ఇలా అడుగుతున్నారు. అన్నీ ఒకటేనండి, దేనికి పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. మీకు ఓన్లీ ఫర్ ట్రేడింగ్ అయితే లోయెస్ట్ బ్రోకరేజ్ కంపెనీ కోసం, ప్లాట్ఫామ్ కోసం మీరు చూడటంలో తప్పేం లేదు. అండ్ బోత్ ఆర్ ఈక్వల్లీ గుడ్ అండి, ఏమీ ఇబ్బంది ఏం లేదు. మేబీ బ్రోకరేజ్ కూడా ఐ థింక్, నాకు ఒక ఎగ్జాక్ట్గా తెలియదు కానీ దే బోత్ ఛార్జెస్ ఏమ్ అనేది నాకున్న అవగాహన. అండ్ సేఫ్టీ వైజ్ ఏ ప్లాట్ఫామ్ అయినా ఒకటే, కాకపోతే ఎప్పటికప్పుడు మీ అకౌంట్స్ని మీరు ప్రతిరోజు ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎస్పెషల్లీ, వాళ్ళు ఎటువంటి బ్రోకరేజ్ విధిస్తున్నారు, ఎక్కడైనా ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా, ఇవి తప్పనిసరిగా చెక్ చేసుకోవాలండి. ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మన చేతుల్లోనే మనమే గమనించుకోవాలి, ఇంకెవరు మన కోసం చేయరు కాబట్టి దయచేసి గమనించి జాగ్రత్తగా ట్రేడింగ్ చేసుకోండి. అండ్ వీ విష్ యూ ఆల్ ది బెస్ట్. దసరా శుభాకాంక్షలతో కార్యక్రమాన్ని ముగిద్దాం. మళ్ళీ సోమవారం బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.